గ్యాప్ ఇవ్వాలా? ఈరోజు రాష్ట్రంలో ఎన్నిక జరిగింది తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు. రాష్ట్రంలో ఎన్నిక జరిగింది విశ్వసనీయతకు మోసానికి జరిగిన ఎన్నిక. ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టినారు. అనంతపురం జిల్లాలో 14కు 14 సీట్లు కూడా గెలవబోతా ఉన్నాం. బాలకృష్ణ కూడా ఓడిపోతా ఉన్నాడు కాబట్టి సౌండ్ చేయడం లే. మరి బాలకృష్ణే ఓడిపోతా ఉన్నాడు, కుప్పంలో చంద్రబాబే ఓడిపోతా ఉన్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణే ఓడిపోతా ఉన్నాడు. 164 సీట్లు గెలవబోతా ఉన్నాం. మరి ఇంతలా వార్ వన్ సైడ్ అయితే, మరి ఈరోజు ఎన్నికల్లో ఎక్కడ పోయినా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరూ కూడా జగనన్న చేసిన పథకాల గురించి చెప్పి ఓట్లు అడిగాం. అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని ఓట్లు అడిగాం. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా వైసీపీ అభ్యర్థులు మమ్మల్ని తిడతా, మేము అధికారం లేకొస్తే తొక్కుతాం, తోలు తీస్తాం, పెడతామనేసి వాళ్ళ వీరాంగాలతో ఎలక్షన్ ప్రచారం మమ అనిపించినారు తప్ప, కనీసం చంద్రబాబు నాయుడు ఎజెండా గురించి కానీ, చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ గురించి కానీ మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళకే నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడనేసి. ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు చంద్రబాబు నాయుడే, పథకాలు ఏవి ఏం లేవు, ఎట్లయినా అమరావతిలో ఇన్వెస్ట్ చేద్దాం, మంచి రిటర్న్స్ వస్తాయి అని కూడా మాట్లాడినటువంటి ఒక ఆడియో కూడా వైరల్ కావడము. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ని చెపుచేతల్లో పెట్టుకుని పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు తమకు నచ్చిన అధికారులను వేసుకున్న చోట్లే గొడవలు జరిగినాయి. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జూదం నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దల్ని నమ్మి మీ డబ్బుల్ని పోగొట్టుకోవద్దని తెలుగుదేశం పార్టీ కేడర్కి చెప్తాను. గెలిచేది మేమే. ఈ జిల్లాలో 14 గెలుస్తా ఉన్నాం, రాప్తాడు గెలవబోతా ఉన్నాం, 14 సీట్లు గెలవబోతా ఉన్నాం. పోయిన ఎలక్షన్లో దెబ్బతిన్నారు, కోట్లు కోట్లు పందేలు కట్టినారు, పోయిన ఎలక్షన్లో దెబ్బతిన్నారు, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని దెబ్బతీసి మీరు మళ్ళీ మీ కుటుంబాలను దెబ్బతీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీకు ఏదున్నా కూడా 4వ తేదీ వరకే ఎంజాయ్ చేయండి, 4వ తేదీ వరకు ఫుల్ ఎంజాయ్ చేయండి. మేము వస్తున్నాం 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 అని కలగనండి, ఆ కలల్లోనే బతకండి 4వ తేదీ వరకు. 4వ తేదీ మధ్యాహ్నం 12 నేల మీదకి దిగిరండి. వాస్తవాలు ఎప్పుడూ కూడా ధర్మమే జయిస్తుంది, జగనన్నే గెలుస్తాడు.